Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్నను ఓడించడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, సీనియర్ శాసనసభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడు తన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో తన సాధారణ ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నుండి కాకుండా అతని భార్య దువ్వాడ వాణి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె భర్త స్థానంలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కోఆర్డినేటర్గా వాణిని నియమించారు. టెక్కలలో పార్టీ అభ్యర్థిగా దువ్వాడ వాణిని జగన్ ప్రకటించారు. అయితే ఆమె భర్త కూడా సీటుకు పోటీగా ఉన్నారు. టీడీపీకి కంచుకోటగా భావించే టెక్కలలో పురుష అభ్యర్థి కంటే మహిళా అభ్యర్థికే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకత్వం భావించింది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిజానికి 2019లో కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో అదే లోక్సభ సీటును కోల్పోయారు. అనంతరం టెక్కలిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి 2001లో శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు. 2009లో కాంగ్రెస్కు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే 2009 ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. 2014లో మళ్లీ ఓడిపోయిన ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. వచ్చే ఎన్నికలలో టెక్కలలో గెలిచేందుకు దువ్వాడ వాణి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే వాణి నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టారు. దీంతో టెక్కలి రాజకీయం రసవత్రంగా మారింది. వచ్చే ఎన్నికలలో టెక్కలిలో వైసీపీకి మహిళా అభ్యర్థి ఫార్ములా ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.